ప్రెజెంట్ టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయింది. ఏ పని చేయాలన్నా టెక్నాలజీని యూజ్ చేసుకుని చిటికిలో చేసేస్తున్నాం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలైనా నేలపైనైనా సముద్రంలోనైనా చాలా సింపుల్ గా నిర్మాణాలు చేస్తున్నారు. అయితే పూర్వం టెక్నాలజీ లేదు, అయినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. కానీ నేటికి చెక్కు చెదరకుండా ఆ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అప్పట్లో అమెరికాలో కట్టిన ఓ పెద్ద డ్యామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాజెక్ట్ నుండి ఒక్క రాయి తీసినా వెంటనే కుప్ప కూలుతుంది. అదే గాని కూలితే అమెరికాకి భారీ నష్టం తప్పదు. అయితే అది కట్టింది వేరెవరో కాదు, మన ఇండియనే. అయితే ఆ డ్యామ్ కట్టిన ఇండియన్ వ్యక్తి ఎవరు? ఎందుకు రాయి తీస్తే కూలుతుంది? అలా నిర్మాణం చేయడం వెనుక రహస్యం ఏంటి? ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే ఎంపీగా పిలువబడే ఈయన సెప్టెంబర్ 15న 1861 మైసూరు సామ్రాజ్యంలోని చిక్కబల్లాపూర్ సమీపంలోని మద్దెనహల్లిలో జన్మించారు. అయితే విశ్వేశ్వరయ్య తండ్రి అప్పట్లో ఒక స్కూల్ టీచర్. కానీ 12 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయారు. 12 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి వీధి దీపాల కింద చదవాల్సిన వచ్చిన సంపాదించే తండ్రి లేనప్పుడు పేదరికం, దానివల్ల ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఎంతో కష్టపడి ప్రతి చోట పై చదువుల కోసం స్కాలర్షిప్లో అందుకుంటూ పిల్లలకి ట్యూషన్లు చెప్తూ 23 ఏళ్ల వయసులోనే సెంట్రల్ కాలేజ్ బెంగళూరు నుండి బిఏతో పాటు పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని, అది కూడా యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో టాపర్గా పూర్తి చేశారు. ఇక విశ్వవిద్యాలయం టాపర్గా నిలిచిన వారికి అప్పట్లో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం లభించేది. అలా ఉద్యోగంలో చేరి 24 ఏళ్లు పనిచేసి దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన మిగిలిన 57 ఏళ్ల జీవితాన్ని దేశ సేవ కోసం అంకితం చేశారు విశ్వేశ్వరయ్య. అయితే ఆయన అప్పట్లో పూణేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నెహ్రా కెనాల్ పరిధిలో ప్రజలు పంటలు పండించడానికి సరిపోయేంత నీరు లేక రైతులు కష్టపడుతుంటే వారి కష్టాన్ని తన కష్టంగా తీసుకున్నారు. చివరికి ఎంతో కష్టపడి బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ అనే పద్ధతిని కనిపెట్టి ఎన్నో గ్రామాల్లో పొలాలని సాగులోకి తీసుకుని వచ్చారు. కడక్ వాస్లా రిజర్వాయర్లో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేక అధిక శాతం నీరు వృధా అవుతూ వరదల పాలవుతూ ఉండేది. అయితే డ్యామ్ ఎత్తును పెంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. అయితే విశ్వేశ్వరయ్య డ్యామ్ ఎత్తు పెంచకుండానే ఎక్కువ నీరు నిల్వ చేసుకునే పద్ధతిని కనిపెట్టడానికి ఎంతో శ్రమించి ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ సిస్టమ్ని కనిపెట్టారు. దీనికి ఆయన పేమెంట్ హక్కులు పొందినా కూడా దేశంలో ఎన్నో డ్యామ్లలో ఈ పద్ధతిని ప్రభుత్వం ఉపయోగించినా కూడా తాను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఇక ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది 1908 సెప్టెంబర్ 26 బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఆ కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిశాయి. ఇక ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిలో వరదలొచ్చాయి. దీంతో ఆ వరదల్లో చాలామంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. అయితే దానికి ముందు కూడా మూసీ నదికి అప్పుడప్పుడు వరదలొస్తూ ఉండేవి. కానీ 1908లో వచ్చిన వరదలనేవి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఇక ఈ సమస్యకు పరిష్కారం చూపించమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యని అప్పటి నిజాం నవాబు కోరగా ఇక విశ్వేశ్వరయ్య హైదరాబాద్కి వచ్చి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం పరిశీలించి చూశారు. విశ్వేశ్వరయ్య రాత్రి పగలు శ్రమించి ఆ తర్వాత ఒక చక్కటి నివేదికని తయారు చేసి నిజాం నవాబుకి సమర్పించారు. అదేంటంటే మూసీ నది మీద ఒక ఆనకట్ట, అలాగే 2 చెరువులు నిర్మించాలని సూచించారు. ఇక అవే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. నేటికి నగరానికి నీరందిస్తున్న జలాశయాలు కూడా ఇవే. అలాగే ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ నిర్మాణం కూడా విశ్వేశ్వరయ్య నిర్మాణం చేసిందే. అలాగే హైదరాబాద్ ప్రజలను వరదల నుండి కాపాడడం మాత్రమే కాకుండా హైదరాబాద్లో మోడర్న్ డ్రైనేజ్ పద్ధతిని అందించడమే కాకుండా డ్రైనేజీ డిస్పోజల్ మిషనరీని కూడా స్థాపించారు. అంతేకాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరంగా చేయటానికి ప్లాన్ కూడా చేసిచ్చారు. అయితే ఒకసారి విశ్వేశ్వరయ్య రైల్లో ప్రయాణిస్తున్నారు.
అయితే ఆ సమయంలో రైలు పట్టాలు చేస్తున్న శబ్దంలోని మార్పులు గమనించి ఎమర్జెన్సీ చైన్ లాగి ఆ రైలును నిలిపేశారు. ఇక అసలే అది బ్రిటిష్ పరిపాలన కాలం. పైగా ఒక భారతీయుడు ట్రైన్ ఎందుకు ఆపేశాడు తెలుసుకోవడానికి బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆయన్ని నిలదీశారు. అప్పుడు విశ్వేశ్వరయ్య ఈ ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న శబ్దంలో ఏదో తేడాగా ఉంది, ఖచ్చితంగా ఈ ట్రైన్ పట్టాలకి ఏదో ప్రమాదం ఉంది, ముందు వెళ్ళి పరిశీలించి చూడండి అని చెప్పారు. రైలు పట్టాలని పరిశీలించూడగా 1 కిలోమీటర్ దూరంలో ఒక బ్రిడ్జ్ మీద రైలు పట్టాలు తెగిపోయి కనిపించాయి. ఇక పొరపాటున కనుక ఆ సమయంలో ఆ రైలు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి ఉంటే ఎంతో ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఇక ఆయన కనుక ఆయన సునిశ్చిత మేధాశక్తితో ఆ రైల్ని ఆపకుండా ఉండుంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవి. బ్రిటిష్ పోలీసులు కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇవి నిజంగా ఆయన ప్రతిభకి అద్దం పట్టే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక ఆ తర్వాత ఆయన సొంతూరైన మైసూరులో అప్పటి ఆసియాలోనే పెద్దదైన కృష్ణరాజసాగర్ డ్యామ్ని అప్పటి వరకు ఏ ప్రాజెక్ట్కి పెట్టుబడి పెట్టనంత మొత్తం 23 మిలియన్ రూపాయలతో డ్యామ్ని నిర్మించారు. ఇక ఆ డ్యామ్ కింద బృందావన్ గార్డెన్ను నిర్మించి మైసూరుని టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దారు. అలాగే ఆయన ప్రతిభకి అద్దం పట్టే ఇంకో అద్భుతం మనం విశాఖ తీరంలో కూడా చూడొచ్చు. అదేంటంటే విశాఖపట్నం ఓడరేవు సహజ సిద్ధమైన ఓడరేవు. అయితే ఇక్కడ ఎత్తైన అలలు వాటితో పాటు ఇసుకను కూడా తెచ్చి కుప్పలుగా పోస్తూ ఉండేవి. దీంతో అక్కడ ఇసుక దిబ్బలనేవి పేరుకుపోయి వాటిని తొలగించడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు ఖర్చవుతూ ఉండేవి. ఇక దీనికి ఏదైనా పరిష్కారం చూపించమని అక్కడి అధికారులు కోరగా వెంటనే విశ్వేశ్వరయ్య ఆ సమస్యకు పరిష్కారం ఏం చేశారో తెలుసా? 2 పాత పనికిరాని నౌకల్ని తెప్పించి అందులో పూర్తిగా రాళ్లను నింపి అక్కడి తీరం సమీపంలో ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంచమని చెప్పారు. దాంతో హార్బర్ నుంచి వచ్చే నౌకలకు ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు. అలాగే అలలు మోసుకొస్తున్న ఈ ఇసుక కూడా నౌకల దగ్గరే ఆగిపోయేది. దీంతో అక్కడ కార్మికులకి ప్రతినిత్యం ఇసుకని తవ్వి తీయాల్సిన పని కూడా తగ్గిపోయింది. అలాగే వారి వ్యయ ప్రయాసాలు కూడా తగ్గాయి. దేశంలోనే మొదట విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, అంతేకాకుండా కన్నడ లిటరేచర్ అకాడమీని కూడా మైసూరులో నెలకొల్పారు. ఇక తన శ్రమను గుర్తించి తనకి దివాన్ ఆఫ్ మైసూర్ బాధ్యతను అప్పగిస్తారని చెప్పగానే తమ బంధువులు కుటుంబ సభ్యులందరినీ విందుకు పిలిచారు. ఇక విందు పూర్తయిన తర్వాత వారందరితో, నేను దివాన్ ఆఫ్ మైసూర్ పదవిని స్వీకరించాలని మీరందరూ అనుకుంటే మీరందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. అదేంటంటే, నేను ఈ పోస్టులో ఉన్నంతకాలం మీ సొంత ప్రయోజనాల కోసం కానీ లేదా మీ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కానీ ఏ పని చేసి పెట్టమని అడగకుండా ఉంటామని మాటిస్తేనే నేను ఈ పదవిని స్వీకరిస్తానని చెప్పాడు. ఇక వారందరూ మాటిచ్చిన తర్వాతే ఆయన ఈ పోస్ట్ని అంగీకరించారు. దీన్ని బట్టి ఆయన ఎంత నిజాయితీగా ఉండేవారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక మైసూర్కి దివాన్గా ఆయన అకాడమిక్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి మైసూర్ని అభివృద్ధి చేయడానికి శాండిల్ ఆయిల్, సోప్ ఫ్యాక్టరీతో పాటు మెటల్ మరియు స్టీల్ కంపెనీలని, బ్యాకింగ్ మరియు షుగర్ పరిశ్రమల్ని నెలకొల్పారు. ఇక 25 ఏళ్లకి పైగా టాటా స్టీల్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవంతో మైసూర్లో ఇనుప గన్లు గుర్తించి భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని నిర్మించారు. ఇక పల్లెటూరులో ఆర్థిక స్వాతంత్ర్యం కోసం రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ని తయారు చేసి ఎన్నో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పారు. అందులో భాగంగా మాండ్యాలో నెలకొల్పిన చక్కెర కర్మాగారం వల్ల మారుమూల గ్రామమైన మాండ్యా హెడ్ క్వార్టర్గా మారింది. అంతేకాదు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ మరియు విశాఖ సీబోర్డ్ తుప్పు పట్టకుండా ఉండేలో పద్ధతిని కనుగొన్నారు. ఇక ఆయనకి 90 ఏళ్ళొచ్చాక కూడా బీహార్లో గంగానది మీద బ్రిడ్జి నిర్మించడానికి పనిచేశారు. తన 92 ఏళ్ల వయసులో భద్రావతి స్టీల్ వర్క్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయి ఇక నిపుణులు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆ సంస్థ బాధ్యతలు తీసుకొని 6 ఏళ్ల పాటు శ్రమించి ఆ సంస్థ మళ్ళీ తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఆయనది. అంతేకాదు ఆ సంస్థని మళ్ళీ లాభాల్లోకి తెచ్చినందుకు ఆయన 6 ఏళ్ల శ్రమకి ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన 1 లక్ష రూపాయల నగదును కూడా ప్రభుత్వ సహాయంతో ఆక్యుపేషనల్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించడానికి ఉపయోగించారు. ఇక ఆ నిర్ణయం వల్లే ఇప్పటికీ కూడా వేల మంది విద్యార్థులు వైర్లెస్ టెలిగ్రఫీ మరియు రేడియో ఇంజనీరింగ్, సినిమాటోగ్రఫీల్లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికీ అది దేశంలో అద్భుత స్థానంలో ఉన్న కళాశాల. దీన్ని బట్టి ఆయనకి ఎంత ముందు చూపు లేకపోతే, సాటి మనిషి మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన ఇంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు? మీరే గమనించండి,
అంతేకాదు ఫ్రెండ్స్, క్రమశిక్షణకి మారు పేరు విశ్వేశ్వరయ్య. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఉదయం 4:30కే నిద్ర లేచేవారు. ఇక పొద్దున్న 8 నుండి రాత్రి 8 వరకు ప్రతిరోజు శ్రమించేవారు. ఇక ఆయన ఎంత ఖచ్చితంగా ఉండేవారంటే ఎంతో మంది ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం చూసి వారి గడియారాల్లో టైం సెట్ చేసుకునేవారట. ఇక దీన్ని బట్టి ఆయన పంక్చువాలిటీ ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ స్టేషనరీ కానీ ప్రభుత్వ కార్లని కానీ తన సొంత పనులకి ఎప్పుడూ ఉపయోగించేవారు కాదు. ఇంకా చెప్పాలంటే ఇటువంటి విషయాల్లో ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటారో తెలపడానికి ఆయన జీవితంలోని కొన్ని ఉదాహరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు రాత్రి ఆయన ఏదో డాక్యుమెంట్ని తయారు చేస్తున్నప్పుడు ఆయన స్నేహితుడు రాకని గమనించి ఆయన వెంటనే ఆ దీపాన్ని ఆపేసి అలాగే ఆ పేపర్లను పక్కన పెట్టేశారు. అలాగే అక్కడ వేరే దీపాన్ని వెలిగించుంచారు. ఇక అది గమనించిన ఆయన స్నేహితుడు ఎందుకు ఇలా చేశారు విశ్వేశ్వరయ్య అని అడిగితే ఇక ఆయన చెప్పిన సమాధానం విని ఆ స్నేహితుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు వచ్చే ముందు నేను ప్రభుత్వం పని చేస్తూ ఉన్నాను, అందుకే ప్రభుత్వ దీపాన్ని ప్రభుత్వ పేపర్లని వాడుతున్నాను, కానీ మీతో మాట్లాడడం అనేది పర్సనల్ పని కదా, అందుకే నా దీపాన్ని వెలిగించాను అని చెప్పారట. అంతేకాదు ఫ్రెండ్స్, విశ్వేశ్వరయ్య గొప్పతనం చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అందులో ఒకటి, ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గర రెండు పెన్నులు ఉంచుకుంటారు. ఎందుకంటే ఒకటి వృత్తిరీత్యా వాడుకోవడానికి, ఇక రెండవది ఆయన వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా వాడుకోవడానికి. అంతేకాదు విశ్వేశ్వరయ్య ఏ పని చేయటానికైనా ఆ పని చేయటానికి ముందు చాలా ప్రిపేర్ అయ్యేవారు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చెప్తా. ఒకసారి ఒక స్కూల్ యాజమాన్యం పిల్లలతో ప్రసంగించడానికి ఆయన ఆహ్వానించారు. అయితే ఆ రోజు ఆయన స్కూల్కి వెళ్ళారు, కానీ తన ప్రసంగాన్ని సరిగా ఇవ్వలేకపోయారు. అంటే 5 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి క్షమించమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రోజంతా బాగా సాధన చేసి మరుసటి రోజున మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళి అద్భుతమైన ప్రసంగం ఇచ్చారట. ఇక తను చేసే పనిని దైవంగా భావిస్తారు అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? మరోసారి ఒక సంఘటన జరిగింది. ఆయన యుఎస్లో ఉన్నప్పుడు తన తోటి యువ ఉద్యోగులతో కలిసి, అంటే ఆయన 90 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం గురించి తెలుసుకోవడానికి 75 స్టెప్స్ ఉన్న ఒక టవర్ను ఎక్కాల్సి ఉంది. ఇక తోటి యువకులు మాత్రం అమ్మో అన్ని మెట్లు ఎక్కాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మెట్లన్నీ కూడా చకచక ఎక్కేశారు. అంటే ఆయన ఎంత ఆరోగ్యంగా జీవిస్తూ ఉండేవారో మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, విశ్వేశ్వరయ్య గొప్పతనం చెప్పడానికి చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక కథ చెబుతూ ఉండేవారు. అదేంటంటే, ఒకసారి అమెరికాలోని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అక్కడ ఒక డ్యామ్ కట్టడంలో సహాయం చేయమని, డ్యామ్ కట్టే వరకు ఉండమని రిక్వెస్ట్ చేశారు. ఇక విశ్వేశ్వరయ్య ఆ డ్యామ్ నిర్మాణంలో సహాయం చేస్తాను, కానీ ఆ డ్యామ్కి మన దేశం పేరు పెట్టమని. ఇక వారు కూడా పేరు పెట్టలేం, కానీ ఆ డ్యామ్ మీద మీ దేశం పేరు రాస్తామని మాటిచ్చారు. అయితే అసలే ఆంగ్లేయులు కావడంతో వారిని నమ్మలేం కాబట్టి విశ్వేశ్వరయ్య అక్కడ ఆయన మేధాశక్తిని ఉపయోగించారు. అదేంటంటే, డ్యామ్ పూర్తయ్యే వరకు ఆయన అక్కడే ఉండి నిర్మాణం పూర్తి చేయించారు. ఇక నిర్మాణం పూర్తయిన తర్వాత అమెరికన్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్యని ప్రారంభోత్సవం చేయమని పిలిచారు. ఇక అప్పుడు విశ్వేశ్వరయ్య ప్రారంభోత్సవం చేసే సమయంలో డ్యామ్ మీద ఉన్న ఇండియా పేరుని చూపించారు. అయితే అమెరికన్లు మన దేశం పేరు వారి డ్యామ్ మీద ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు. కానీ అప్పుడు విశ్వేశ్వరయ్య వారికి ఏం చెప్పారో తెలుసా? మీరు గనక నేను వెళ్ళిన తర్వాత ఆ డ్యామ్ గోడపై ఉన్న 5 రాళ్లను తొలగించి ఆ పేరుని తొలగిస్తామని పొరపాటును కూడా అనుకోకండి. ఎందుకంటే ఆ డ్యామ్లో ఉన్న ఆ 5 రాళ్లను తొలగిస్తే మీ ఆనకట్ట మొత్తం కూలిపోతుందని చెప్పాడు. దీన్ని బట్టి ఆయన మేధాశక్తి, ఆయన దేశభక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే 102 ఏళ్ల చివరి రోజు వరకు కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలిస్తూ దేశాభివృద్ధి కోసం పాటుపడుతూ చివరి వరకు జీవించారు. అందుకే మన దేశం ఆయన్ని భారతరత్నతో గౌరవించింది. అలాగే ఆయన పుట్టినరోజు 15 సెప్టెంబర్ ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, దేశం కోసం, భావితరాల కోసం, సాటి మనుషుల కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన ఇలాంటి మహానీయుడు జీవితం గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, మరి విశ్వేశ్వరయ్య గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.